భయాలకు ఆందోళనలకు మధ్య తేడా ఏంటి పదహారేళ్ళ వయసులో భయాలు ఆందోళనలు సహజమైన మరిన్ని వివరాలు మీరే చూడండి భయం ఆందోళన టెన్షన్ మనందరికీ తెలుసు సిక్స్టీన్ ఇయర్స్లో ఏజ్లో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటుంటాయి సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఏజ్ వచ్చేటప్పటికి రకరకాల భయాలు ముందు ఏంటంటే తమ మీద తమకు భయం అంటే నాలో ఏదో మార్పులు వచ్చేస్తున్నాయి నాకు గడ్డాలు మీసాలు ఇవన్నీ వచ్చేస్తున్నాయి ఏమిటిది మగవాళ్ళకి ఆడవాళ్ళకి అమ్మో నాలో అయ్యో సపరేటు నా అవయవాల్లో మార్పులు జరుగుతున్నాయి ఏమిటి ఇది అనేటువంటి ఆందోళన ఇవన్నీ కూడా ఈ ఏజ్లో టీనేజ్లో సహజంగా వచ్చేటటువంటి భయాలు ఆందోళనలు వీటిని ఆడపిల్లలకైతే తల్లి చెప్తూ ఉండాలి అమ్మ శరీరంలో మార్పులు ఈ విధంగా వస్తుంటుంటాయి ఆడపిల్లలకి వచ్చేటటువంటి మార్పుల్ని మనం అర్థం చేసుకొని మనం మూవ్ అవుతూ ఉండాలి మన బాడీని గురించి మనం అర్థం చేసుకోవాలి అట్లాగే మన మనసులో ఏర్పడేటటువంటి అలజడిలు రకరకాలు ఆ ఏజ్లో ఒక్కోసారి చాలామందిలో లవ్ అని లేకపోతే సినిమాల్లో చూసి ఓహో ఎట్లా ప్రేమించుకుంటున్నారు ఇవని అట్లాగే రకరకాల విషయాలు టీజింగ్లు ఇవన్నీ ఉంటుంటాయి ఇవన్నీ నాకు కూడా జరుగుతుంటాయేమో అనేటువంటి ఫీలింగ్స్ అట్లాగే మగపిల్లలకి ర్యాగింగ్ చేస్తారేమో కాలేజీలకి వెడితే ర్యాగింగ్ చేస్తారేమో హై స్కూల్లో ర్యాగింగ్ చేస్తారేమో లేకపోతే ఏడిపిస్తుంటారేమో లేకపోతే ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తాయేమో ఎట్లా ఫేస్ చేయాలి అనేటువంటిది అట్లాగే కొంతమంది ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ తమలో ఉన్నటువంటి నాలెడ్జ్ని బయట పెట్టుకోవడానికి సిగ్గుపడుతుంటారు అమ్మో నేను తప్పు చెప్తానేమో ఎట్లా నన్ను చులకనగా చూస్తారేమో అనేటువంటి ఫీలింగ్ కొంతమందికి ఉంటుంది కాబట్టి ఈ సిక్స్టీన్ ఇయర్స్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఒకటి వ్యక్తిగతమైనటువంటి భయాలు రెండు సోషల్ ఫోబియాలు మూడు ఇంటర్పర్సనల్ రిలేషన్స్లో వచ్చేటటువంటి మార్పులు ఇవన్నీ కూడా ఎదుర్కొనేటటువంటి సిస్టంలో ఏర్పడేటటువంటి భయాలు అంటే నేను మాట్లాడేది తప్పేమో నేను కరెక్ట్గా మాట్లాడుతున్నానో లేదో అనేటువంటి భయం ఇవన్నీ కూడా ఈ ఏజ్లో వస్తుంటుంటాయి సిక్స్టీన్ ఇయర్స్లో దీనికి ఏం చేయాలంటే మనం ఎక్కువగా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ లేదా ఇద్దరు కానీ ఒకళ్ళకి ఒకళ్ళు మాట్లాడుకోవటం ఇంటరాక్ట్ అవ్వటము ఇవి చేయటం అట్లాగే గ్రూప్ డిస్కషన్స్ గ్రూప్ డిస్కషన్స్ కూడా మనలో ఉన్నటువంటి భయాల్ని తొలగిస్తుంటాయి ఎందుకంటే గ్రూప్ డిస్కషన్స్లో అందరూ ఎలా మాట్లాడుతున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు ఏ ఏ విషయాలు వస్తున్నాయి అనేటువంటిది మూడవది ఫ్రెండ్షిప్ వల్ల మనలో ఉన్నటువంటి భయాలు పోతుంటాయి ఫ్రెండ్షిప్ చేయటం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి భయాల్ని ఫ్రెండ్స్తో ధైర్యంగా చెప్పుకుంటాం నాకు ఈ భయం ఉంది ఎట్లా లేదా నీకు ఈ భయం వచ్చినప్పుడు నువ్వు ఎట్లా ఎదుర్కొంటున్నావు అనేటువంటి విషయాలు ఫ్రెండ్షిప్ వల్ల ఒకరికి ఒకళ్ళు షేర్ చేసుకోవటం వల్ల తెలుసుకుంటుంటారు ఇది తెలుసుకోవటం వల్ల ఏమవుతుందంటే చాలా రకాలైనటువంటి భయాలు పోతుంటాయి అట్లాగే చదువు పట్ల కొంతమందికి భయాలు నేను కరెక్ట్గా చదువుతున్నాను లేదు ఇతరులకన్నా తక్కువేమో వాళ్ళలాగా నేను ఎందుకు రావడం లేదు అనేటువంటి భయాలు కొంతమందికి ఉంటాయి ఈ భయాల్లో ఏం చేయాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఎట్లా చదువుతున్నారు ఏమిటి అనేది అర్థం చేసుకోవాలి తెలుసుకోవాలి అడగాలి ప్రశ్నించడం నేర్చుకోవాలి ప్రశ్నించడం నేర్చుకుంటే చాలా విషయాలు భయాలు తగ్గిపోతుంటాయి అట్లాగే రోజు రోజుకి రోజురోజుకి ఎక్స్పీరియన్స్ పొందటం వల్ల నాలెడ్జ్ పొందటం వల్ల షేర్ చేసుకోవటం వల్ల ఫ్రెండ్షిప్ చేయటం వల్ల ఇతరులతో ఇంటరాక్ట్ అవటం వల్ల మీలో ఉన్నటువంటి భయాల్ని పూర్తిగా తొలగించుకోవచ్చు కాబట్టి మీరు భయం వచ్చినప్పుడు ఒంటరిగా ఉండద్దు చెప్పండి పక్క వాళ్ళు చెప్పండి నాకు ఈ భయం ఉంది అనే విషయాన్ని చెప్పండి చెప్తే మీలో ఉన్నటువంటి భయాలకి కారణాలు ఏమిటో తెలుసుకుంటుంటారు ఎక్కడ భయపడుతున్నారో తెలుసుకుంటున్నారు దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ ఇతరులు అవుతున్నారో అనేది తెలుసుకుంటారు మీరు ఎట్లా ఓవర్కమ్ కావాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుంటారు కాబట్టి భయాలతో బేజర్ కావద్దు కంగారు పడద్దు భయం నుంచి బయటపడండి భయం వీడితే జయం మీద